ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలో గల ఎంఆర్ఓ ఆఫీస్ శిథిలావస్థకు చేరుకుంది. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం 1915లో నిర్మించినటువంటి ఈ భవనంలో ప్రస్తుతం మండల రెవెన్యూ కార్యాలయంగా రూపొందింది. అయితే ఇక్కడి ప్రజలు మాత్రం ఎప్పుడు కూలుతుందోనని భయాందోళన గురవుతున్నారు. మండల రెవెన్యూ కార్యాలయంలో ఏదైనా పని ఉంటే రావాలంటే ప్రజలు మాత్రం భయంతో గడుపుతున్నారు. ఇప్పటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం గ్రామ పంచాయతీలను అభివృద్ధి మారుస్తానన్న కేసీఆర్ గారు ఒక్కసారి ఈ యొక్క వెంకటాపురం మండలంలో తహసీల్ కార్యాలయాన్ని కానీ ఉద్యోగులు మాత్రం భయంతో బిక్కుబిక్కుమంటూ తమ విధులను నిర్వహిస్తున్నారు.